క్రైస్తలారా, మన ప్రభువు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మధురమైనటువంటి ఆ దివ్య నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములందనాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, దేవుని వాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు కదూ. ఖచ్చితంగా దేవుడు మీ ఆశను తీర్చబోతూ ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేటువంటి గొప్ప నాయకుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ హృదయ వాంఛను 100% ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక నూతనమైనటువంటి ఒక మాటను మీ జీవితంలో ప్రభు తెలియచేయబోతూ ఉన్నారు. ఒక విలువైన మాటను మీకు వినిపించబోతూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఆశతో ఆకాంక్షతో ప్రభు చెప్పేటువంటి ఆ మంచి మాట కొరకు మనం ఎదురు చూద్దాం. చూడండి, ఒక న్యాయాధిపతి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క బాధనంతా చెప్తాం వాళ్ళకి, మనకున్నటువంటి ప్రతి కష్టం అంతా చెప్తాం. చెప్పిన తర్వాత మన విరోధికి వ్యతిరేకంగా, అతడు మన మీద వేసేటువంటి అన్ని విరోధమైనటువంటి కార్యాలకు మాటలకు వ్యతిరేకంగా మనం చెబుతాం, మనకున్న సాక్ష్యాన్ని మనం సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తాం న్యాయాధిపతి ఏం మాట్లాడతాడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మనకు న్యాయం తెచ్చగలిగేటువంటి దేవుడు, మనకు సహాయం చేయగలిగేటువంటి దేవుని యొద్దకు వెళ్ళి మన బాధ అంతా చెప్పి చివరికి ఆయన ఏమంటాడో, ఎస్ అంటాడో నో అంటాడో, ఏం చెబుతాడో అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే చాలా కీన్ అబ్జర్వేషన్ తోటి ఆయన దగ్గర మనం ఉంటాం కదా. సో అలాగే ఈ రోజున ఆ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, కష్టకాలంలో శ్రమకాలంలో రాత్రంతా వేదన పడినటువంటి ఈ సమయంలో రాత్రంతా మూలుగులతో ఉన్నటువంటి మన జీవితంలో ఈ ఉదయ కాలమున ప్రభు ఏం దర్శించబోతున్నాడు, ఈ సమయంలో ప్రభు ఏం మనకు అనుగ్రహించబోతున్నాడు. సో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటాం, ఎందుకంటే ఆయన మాటలు సమస్తమునకు సమాధానం, సమస్తమునకు ఆదరణ, సమస్తమునకు జవాబు దాగి ఉన్నది. అందుకని ఆయన మాటను జాగ్రత్తగా మనం వింటాం. యేసయ్య మాట శ్రేష్టమైన మాట, అందుకని ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం, దేవుని యొక్క మాటను మన యొక్క హృదయాలు పదిలపరుచుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్ఠుడా యేసు రాజా, మీ గన్నామని స్తుతి స్తోత్రములు తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు తండ్రి. మా మధ్యలో మీరు సంచరించండి, మీ వాక్కును మాకు వినిపించండి తండ్రి. ఇది మీ సమయము దేవా, ఇది మీ సమయము తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. అయ్యా, మీ ప్రత్యక్షత మేము కనులారా చూచినట్లు, మీ వెలుగును మేము కనులారా చూచినట్లు, మీ మహిమను చూచినట్లుగా తండ్రి మీ సమాధానంతో నింపండి అయ్యా, మీ అభిషేకముతో నింపండి నాయన, కారుణ్యంతో నింపండి నాయన. ఏసయ్యా రండి తిననాయన, మీ అద్భుత కార్యం మా జీవితంలో మీరు జరిగించండి అయ్యా, శక్తితో నింపండి, మహిమ గల సన్నిధిని మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రభా మేము తెలుసుకోవడానికి కృపదా ఇచ్చాను ప్రభా, స్తోత్రములు తండ్రి. కష్టాల్లో, శ్రమల్లో, కన్నీటిలో ఏ విధముగా మీరు మాకు తోడై ఉంటారో ప్రభా, మీరు మరొకసారి రుజువు చేయమని అడుగుతున్నాము తండ్రి. మీ మహిమ చేత మమ్మల్ని అలంకరించమని, అద్భుత కార్యం జరిగించమని, శక్తితో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, అందరం మీ బైబిల్ చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. చూడండి, జఫన్య గ్రంథం 3:20 చదువుతున్నాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. ఆమేన్, హల్లెలూయా. తరువాత చక్కని మాట చెప్తున్నాడు చూద్దాం. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల దృష్టికి మిమ్మలను ఎట్లా చేస్తాడంట దేవుడు, మంచి పేరు కలిగిన వారిగా, ఖ్యాతి కలిగిన వారిగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో మనిషికి ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే పేరు. ఎందుకంటే పేరు శాశ్వతమైంది. ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి అడిగేది ఏంటంటే పేరు. ఏ డాక్యుమెంట్ మీద కూడా ఉండగలిగేది ఏంటంటే పేరు. సో ఈ పేరును దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే మనం చనిపోయినా, ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా, మన జీవితం అంతా ఫినిష్ అయిపోయినా, ఇంకా నిలబడేది భూమి మీద ఏంటంటే పేరు. అందుకని దేవుడు మనకు మంచి పేరునివ్వాలనుకుంటున్నాడు, ఖ్యాతినివ్వాలనుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కరి పేర్లు మారుస్తూ ఉన్నాడు దేవుడు. వాళ్ళ పేరు సరిగా లేకపోతే మారుస్తూ ఉండేవాడు. అందుకని ప్రతి దేవుడు పెట్టి రోజున అనేకులకు మరి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు రెండు పేర్లు పెడుతుంటారు, పాత పేరు ఒకటి, క్రొత్త పేరు ఒకటి. పాత పేరు ఒకవేళ దేవుని పేరు కాకపోతే అర్ధరహితమైన పేరు అయితే ఒక చక్కని పేరు పెడతారు. బైబుల్ అంటే చక్కని పేరు పెట్టి ఒక మంచి నాయకుడు పేరు పెడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అబ్రాహము ఆయన పేరు మొదట, కానీ దేవుడు అన్నాడు అబ్రహాము అన్నాడు. హా అనేది ఏంటంటే దేవుని జీవాత్మ. దేవుడు
ఆదాము యొక్క నాసికా రంధ్రాలు తన నోటిని పెట్టి హా అని జీవవాయువును ఊదగా ఆ యొక్క ఆదాము జీవ ఆత్మ ఆయను. అంతకుముందు అతనికి శరీరం మాత్రమే ఉంది, ఆత్మ లేదు, జీవం లేదు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆ జీవమును ఆత్మను కలిపినటువంటి దానిని ఊదాడో అప్పుడు వెంటనే జీవాత్మ. సో ఎవరిబడి హా అనేది దేవుని యొక్క నామం, దేవుని యొక్క ఉచ్ఛ్వాస, దేవుని యొక్క జీవం. అంతేకాదు దేవుడికి అందరికీ ఒక్కొక్కరు పేర్లు పెట్టినప్పుడల్లా దేవుడు తన నామం కలిసి వచ్చినట్టుగా చక్కని పేర్లు పెడుతూ ఉండేవాడు. షారాయి ఆమె పేరు. అయితే దేవుడు షారా అని పెట్టాడు, అంటే హా తన యొక్క జీవాన్ని ఆమె పేరులో ఊదినాడు. అందుకే ఆమె అనేక జన్మలకు తల్లి అయింది. గుడ్రాలైన ఆమె, శరీరం ఉడికిపోయినటువంటి ఆమె అనేక జన్మలకు తల్లిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు గొప్పది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో సుగంధ తైలం మనం రాసుకుంటే అది కాసేపే మనకు వాసన వస్తుంది, కానీ మంచి పేరు అనేది ఒక మనిషి జీవితంలో సంపాదించుకుంటే అది ఎంతవరకు అంటే శాశ్వత కాలం వరకు ఆ పేరు నిలబడుతుంది. మన దగ్గర మనం డబ్బు సంపాదించుకుంటే కొంతకాలం అంతా ఉంటుంది, హోదా సంపాదించుకుంటే రిటైర్ అయ్యేదాకా ఉంటుంది. ఆ తర్వాత మనం మాజీ ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ కదా. కానీ మంచి పేరు అనేది మనం రిటైర్డ్ అయినా ఏమైనా మనం చేసిన మంచి కార్యాలు ద్వారా వచ్చిన పేరు అది ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. దానికి మాజీ లేదు, దానికి ఎటువంటి డోకా లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా, ఇదిగో నేను మీకు మంచి పేరుని ఇస్తాను, భూమి మీద ఉన్న సమస్త ప్రజల దృష్టికి నేను ఖ్యాతిని కలుగ చేస్తాను. సో ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే ఖ్యాతి కలిగినటువంటి పనులు, ఖ్యాతి కలిగినటువంటి మంచి కార్యాలు చేయడానికి మన జీవితాన్ని మార్చి, ఒకప్పుడు మనం చెడిపోయిన వారిగా ఉండగా, ఒకప్పుడు పనికి రాని వారిగా ఉండగా, ఒకప్పుడు ఇష్టానుసారం తిరిగేవారిగా ఉండగా, ఆయన ప్రేమించి ఆకర్షించి తన యొక్క సన్నిధిలోనికి పిలిచి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, భూమి మీద ఉన్న సమస్త జనుల దృష్టికి మనల్ని గొప్పవారిగా, శక్తివంతమైన వారిగా, ఉన్నతమైన వారిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. లోకం అంటది ఒక వ్యర్థుని చూసి, లోకం అంటది ఒక వ్యభిచారిని చూసి, వీడు వ్యభిచారి అంటది, వీడు వ్యర్థమైనడు అంటది, ఒక దొంగను చూసి అంటది వీడు దొంగ అని చెప్తుంది కదా. సో ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పనికిరాని వ్యక్తిని చూసి అతన్ని పనికిరానివాడా అని చెప్పడు, ప్రజలు చెప్పినట్టు చెప్పడు, ఆయన దొంగ అని చెప్పడు, వ్యభిచారి అని చెప్పడు. ఆయన ఏం చెప్తాడు అంటే ఆయన ఒక శ్రేష్టమైన పేరుతో పిలుస్తాడు వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నతమైన పేరుతో ఒక స్త్రీని, వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి ఊరందరు కొట్టి చంపుతూ ఉంటే అందరూ ఈమె వ్యభిచారి వ్యభిచారి అంటూ ఉంటే ఏసై అంటున్నాడు అమ్మా అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అమ్మ అనేది ప్రపంచంలో అన్నిటికంటే, ఈ విశ్వంలో అన్నిటికంటే శ్రేష్టమైన పిలుపు. అందుకే అంత గొప్ప పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అందరి దృష్టికి ఆమె ఒక విధానం అయితే దేవుని దృష్టికి ఆమె యొక్క జీవితం ఒక విధానంగా ఉంది. మంచి పేరు పెడుతున్నాడు ఆమెకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మన దేవుడు ఎవరంటే ప్రపంచంలో అందరి దృష్టికి మంచి పేరును, ఖ్యాతిని కలుగ చేసేటువంటి గొప్ప దేవుడు. ఒకవేళ మనము మన గత జీవితములో త్రోసివేయబడిన వారిగా ఉండొచ్చు, తృణీకరించబడిన వారిగా ఉండొచ్చు, అందరి దృష్టికి అల్పమైన వారిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా, అందరి దృష్టికి మంచి పేరును, అందరు మంచి పేరుతో పిలవగలిగే కృపను, మంచి ఖ్యాతిని ఇవ్వగలిగే కృపను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఎలా మనకిస్తాడు దేవుడు అని చెప్పేసి మన యొక్క రహస్యం మనం నేర్చుకుంటాం. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు మొర్దెకాయ్. ఈ మొర్దెకాయ్ మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడుతూ ఉన్నాడు కదా. ఎస్తేరు యొక్క పినతండ్రి కుమారుడు, అన్న, ఎస్తేరు యొక్క సహోదరుడు. ఈయన ఏం చేస్తున్నాడంటే అహష్వరోసు యొక్క ఏలుబడిలో ఒక గేట్ కీపర్గా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడికి ఒక బానిసగా తీసుకుని పోబడ్డాడు. ఆ యొక్క దేశపు రాజు ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారిలో కొంతమందిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన వారిలో ఈయన కూడా ఒకడు. సరే, అతడు ఏం చేస్తున్నాడంటే ఒక గేటు దగ్గర ఉండేవాడు. రాజులు వస్తూ పోతూ ఉన్నప్పుడు, ప్రధాన గేటు దగ్గర మంత్రులు వస్తూ పోతూ ఉన్నప్పుడు వారికి తలుపు తీస్తూ వేస్తూ ఉండేవాడు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే హామాను అనే ఒక మంత్రి ఉన్నాడు. రాజు ఏం చేస్తాడంటే అతన్ని స్థానాన్ని హెచ్చించి గొప్పవాణ్ణి చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సో రాజు తర్వాత, నిజానికి రాజు కూడా ఇతని మాట వింటాడు. పలాంది చేద్దాం అయ్యా అంటే ఏ మాత్రం వెనక ముందు ఆడకుండా ఉంగరం ఇచ్చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రాసుకో, నువ్వు ఏ ఎట్లయినా చేసుకో, ముద్ర వేసుకో అని చెప్పేసి తాను కూడా మార్చలేనటువంటి
ఒక రాజముద్రను ఒక్కసారి ముద్ర వేస్తే రాజు కూడా మార్చలేడు అటువంటి గొప్ప అధికారాన్ని ఇచ్చి, తాను మార్చలేనటువంటి వాటిని కూడా అతడు చేయడానికి కావాల్సిన అధికారాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. రాజుకి మరి హామాన్ ఏం చెప్తే అది సరే అంటాడు, కొంచెం కూడా దాన్ని వ్యతిరేకించాడు. ఇంకా అంతటి అధికారాన్ని ఇచ్చాడు. అయితే అంతటి అధికారం ఇచ్చిన తర్వాత ఇతడు ఏం చేశాడు తెలుసు? ఒకసారి అతడు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇక్కడ మొర్దకాయ్ చూస్తూ ఉన్నాడు. మొర్దకాయ్ ఏంటంటే తలుపు తీసేవాడు, వినయంగా తలుపు వేసేవాడు అంతే తప్ప ఒక్కరోజు కూడా అతను నమస్కారం చేసేవాడు కాదు. సాష్టాంగ నమస్కారం పడాలప్పుడు కానీ పడేవాడు కాదు. కారణం ఏంటంటే ఇతడు యూదుడు కాబట్టి మోర్లబడి నమస్కారం చేయటం కానీ వేరొక వ్యక్తి నమస్కారం చేయటం కానీ చేసేవాళ్ళు కాదు. కారణం ఏమంటే దేవుడు చెప్పాడు, వాళ్ళ దేవుడు చెప్పాడు, యూదుల యొక్క దేవుడు ఆ యెహోవా దేవుడు చెప్పాడు. ఏమని తెలుసా? 10 ఆజ్ఞలో చెప్పాడు, మీరు నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, ఎవరికి నమస్కారం చేయకూడదు కదా. అంటే ఎవరిని పూజించకూడదు, మీ శిరస్సు వంచేదంతా నా దగ్గరే, ఇంకెక్కడ వంచకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అట్లనే మనం గర్వంగా తిరుగుదామా, నాకు మించినోడు లేడు, నా దేవుడు గొప్పడని తిరుగుదామా అంటే అది కాదు. నీ యొక్క శిరస్సు వంచడం అంటే నీ తలంపులు కానీ నీ ఉద్దేశములు కానీ ఇతరునికి దాసోహం కాకూడదు, దేవునికి మాత్రమే దాసోహం కావాలి. నీ శిరస్సు దేవుడు, శిరస్సు ఎవరంటే క్రీస్తు, దేవుడే నీ శిరస్సు. అయితే నీ శిరస్సును వంగిపోయే విధంగా, శత్రువు ముందు వంగిపోయే విధంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తించకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ యొక్క చిత్తములు, నీ చింతనలు యావత్ కూడా దేవునికి లోబడి ఉండాలి తప్ప ఏ మనిషికి లోబడకూడదు. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు, అనేక మంది ప్రజలు సాతాను యొక్క చిత్తానికి లోబడి తల వంచుతూ ఉన్నారు. సాతాను యొక్క ఉద్దేశాలకి, దేవుని యొక్క ఉద్దేశాలకి లోబట్టలేదు. సాతాను యొక్క ఉద్దేశాలకి, వాడు చూపించే క్షణికమైన ఆనందాలకి, క్షణికమైన సంతోషాలకి, క్షణికమైన ఈవులకు పరిగెత్తి ఏం చేస్తున్నారు? తమ బ్రతుకును, భ్రష్టత్వాన్ని పట్టించుకుంటూ ఉన్నారు. అనేక మంది జీవితాలు మనం చూసినప్పుడు ఎలా ఉన్నాయి వాళ్ళ జీవితాలు అంటే, తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా, నా లైఫ్, నా ఇష్టం, నా జీవితం అంటూ తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ శిరస్సు ఎక్కడ వంగకూడదు, నీ శిరస్సు నీ దేవుడు, ఆయన తలంపులు తెచ్చే పని నువ్వు ఎక్కడ చేయకూడదని దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకని ఏం చేస్తున్నాడు తెలుసా? మొర్దకాయ్ ఏ మాత్రం కూడా శత్రువుకు వంగకుండా వాళ్ళు చెప్పినట్టు వినయంగా, వాళ్ళు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, వాళ్ళని ఎంతగానో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాళ్ళు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు చక్కగా గేట్ తీస్తున్నాడు, టెన్షన్గా వస్తున్నాడు, పంక్చువాలిటీని పాటిస్తున్నాడు, అన్నీ బాగున్నాయి కానీ నమస్కారం మాత్రం చేయడు. కారణం ఏంటో తెలుసా? నేను యూదుణ్ణి, నా తండ్రి చెప్పిన మాట వినేవాడను, నేను ఒకవేళ అహష్వేరోస్ గవర్నమెంట్లో ఉన్నా సరే నా గవర్నమెంట్ పరలోక సంబంధమైనది, నేను నడిచేది, నేనుండేది అహష్వేరోస్ యొక్క ఏలుబడి కింద అయినప్పటికీ, వారి శాసనాల కింద అయినప్పటికీ నేను పాటించేది మాత్రం పరలోక తండ్రి యొక్క శాసనాన్నే. పరలోక తండ్రి ఏదైతే రాశాడో దాన్ని నేను పాటిస్తాను తప్ప ఈ లోకంలో ఏ రాజు ఏది స్థాపించినా నేను దాన్ని పాటించను అని చెప్పేసి, ఆయన భూమిలోనే ఉన్న అహష్వేరోషు రాజు దగ్గరే ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క రాజాధిరాజు అంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞలే పాటిస్తున్నాడు తప్ప వేరొక దాని వెంట పరిగెత్తడం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలోనే ఉన్నాం. దేవుడు చూడండి, ఒక కలువపు ఉంటుంది, కలువపు బురదలోనే ఉంటుంది. దాని యొక్క క్రింది భాగాన్ని మనం చూసినప్పుడు, దాని యొక్క స్థానాన్ని దగ్గరికి వెళ్ళి మనం చేయిబెట్టినప్పుడు అంత బురద, మురికి, కంపు కొడతా ఉంటుంది కదా. దాన్ని మనం ఏమాత్రం పట్టుకోలేం. కానీ అది రాను రాను ఎలా వస్తుందంటే, నీళ్ళలోంచి ఎలా వస్తుందంటే చాలా అందంగా. ఆ మురికికి దీనికి సంబంధమే లేకుండా మురికి నల్లగా కంపు కొడతా ఉంటే ఇది స్వచ్ఛమైనటువంటి వాసన ఇస్తూ, పరిమళ సువాసన ఇస్తూ, అందంగా ఎంత దూరంలో ఉన్నా సరే ఆ నీళ్ళలో ఆకర్షిస్తూ ఉంటూ ఉంటుంది. అంతేకాదు ఆ మురికి నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా దాని మీద పడకుండా దేవుడు ఏం చేస్తాడంట, దానికి ఒక చక్కని రూపాన్ని ఇచ్చాడు. అదేం చేస్తుందంటే ఆ మురికి నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా తనలో పడకుండా వాటిని పోగొట్టుకుంటూ ఉంటుంది. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా ఏం చేస్తుంటే తెలుసా, మనం కూడా ఏం చేయాలి తెలుసా? లోకములో ఉన్నప్పటికీ లోక సంబంధం ఏది మనలోనికి రాకుండా, లోక సంబంధం ఏది మన బ్రతుకులు కనబడకుండా, మనం ఎలా కనబడాలంటే స్వచ్ఛమైన తామర పుష్పాలలా కనబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే చూడండి, ఆ తామర పువ్వు కింద అంతా బురద 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 కొంట అంటారు దాన్ని. కానీ తామర పువ్వుని ఎవరు బురద కొంట పువ్వు అనరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అట్లాగే లోకంలో మనం ఉన్నాం కానీ మనం లోకస్తులుగా పిలువబడకూడదు. లోకంలో ఉన్నాం కానీ లోకపు అధికారానికి, సాతాన్ యొక్క అధికారానికి, సాతాన్ యొక్క కబంధ హస్తాలకి మనం పట్టుబడకూడదు. లోకంలో ఎక్కడ చూసినా సరే చూడండి, సిగరెట్ పెట్టి మీరు రాస్తారు ఏం తెలుసా, పెద్ద యాడిస్తారు. అక్కడ ఇచ్చేసి ఏమంటారు తెలుసా, దీనిని మించిన తృప్తి లేదు, ఒక్కసారి నువ్వు తాగావంటే అని ఉంటుంది.
కదా, పెద్ద అక్షరాలతోటి చిన్న అక్షరాలతోటి స్టేషనరీ వార్నింగ్ ఉంటుంది. ఏమని తెలుసా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. చిన్న అక్షరాలతోటి దాని ప్రమాదాన్ని, పెద్ద అక్షరాలతోటి దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. సాతాను ఆ విధంగా చేస్తూ ఉంటాడు. సో ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. ఒక మందు తాగటానికి ఎన్ని భయంకరమైనటువంటి యాడ్స్ ఇస్తూ ఉంటారు, ఒక చిన్నదాన్ని నమ్మటానికి ఎన్ని భయంకరమైన యాడ్స్ ఇస్తూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మరి ఈ లోకం అంతా ఆడంబరాలతోటి ఏ విధము చేతనే మనిషిని పాపంలోనికి దించడానికి, మనిషిని సాతాన్ యొక్క ఇచ్చలను దించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనం ఏం చేయాలంట, ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకములో వాటిని ప్రేమించక, లోకంలో ఉన్న వాటిని మనం వెంబడించక, లోకంలో ఉన్న వాటిని అనుభవించాలని పరిగెత్తక, దేవుడు నాకేం చెప్పాడు, దేవుని యొక్క మాట ఏమిటి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే బయలుదేరతావో అక్కడ నిశ్చయముగా నీ ఖ్యాతి ప్రారంభమవుతుంది, అక్కడ నీ బ్రతుకులకు ఉన్నతమైన కార్యం ప్రారంభమవుతుంది. చూడండి, మొర్దెకాయి దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం పెట్టుకున్నాడు. తన చిన్ననాడు తన పితరులు తనకేం చెప్పాడో, అప్పుడు నిజానికి గ్రంథాలు లేవు కదా, అప్పుడు బైబుల్ లేదు, చర్చిలు లేవు, పాస్టర్లు లేరు, చెప్పేవారు లేరు. కానీ తమ పితరులు ఏం చేస్తున్నారో చూసి, వారి పితరులు తమకు ఏం చెప్పారు అది చూసి, వాళ్ళు చెప్పింది విని దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. సో అప్పుడు భయంకరమైన కష్టం ప్రారంభమైంది అతని జీవితంలో. ఏంటి తెలుసా, ఆ హామాను ఒక తాకీదు రాయించాడు రాజు దగ్గరికి వెళ్ళి తెలియకుండా చాలా సీక్రెట్గా. ఏమని రాయించాడు తెలుసా, ఒకే దినమున యూదులు అంటే ఈ 127 సంస్థానాల్లో ఎంతమంది యూదులు ఉన్నారో అందరినీ ఒకే ఒక రోజున చంపాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఒక రాజముద్రను వేసేసాడు. ఇక రాజుగారికి కూడా మార్చలేడు, రాజుగారి కాళ్ళ మీద పడ్డా అది మారదు, అంత భయంకరమైనటువంటి ప్లాన్ వేసేసాడు. సో ఇప్పుడు ఇక అందరూ చనిపోవాలి, వాటి మొత్తం నోటీసులు కొట్టించారు, మరి జీవ పాస్ చేసేసి అన్ని చోట్ల పలానా దినమున యూదులందరూ మరణించాలి, పలానా దినమున యూదులందరినీ చంపేయాలని చెప్పేసి ఒక్కొక్క సంస్థానాన్ని పంపించేశాడు. ఆ రోజున యూదుల యొక్క జీవితంలో భయంకరమైనటువంటి రోజు, ఎన్నో ఆశలతో ఎన్నో పనులతోటి ఎంతో గొప్ప ఆనందంతో కళ్ళు తెరిచినటువంటి వాళ్ళు వాళ్ళ మరణశాస్త్రాన్ని వాళ్ళే చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం సాతాను రాసినటువంటి ఆ దేశపు రాజు లేకపోతే ఆ మంత్రి రాసినటువంటి ఆ శాస్త్రం చదువుకుంటూ ఉన్నారు. వారిలో తమ మరణం కూడా ఉంది, తాము యూదులై పుట్టినందుకు తమ మరణం కూడా ఉంది. అయ్యో మేము ఆ రోజు చనిపోతున్నామే, ఎంత భయంకర విషయం చూడండి. అందరూ ఏడుస్తూ ఉన్నారు, గొప్ప అది ఒక ప్రళయంలాగా అనిపించింది వాళ్ళకి. ఇక బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆ రాజమందరం చూసి మరీ దిగులు పడిపోతూ ఉన్నారు. సో ప్రియ దేవుడు, అట్లాంటి కష్టకాలములు మొదక ఎంతగానో ముందుకొచ్చి వారిని వారి కోసం మరి గొప్ప కార్యాలు చేశాడు. సో ప్రియ దేవుని బిడ్డ, తన యొక్క కుమార్తె అయినటువంటి ఎస్తేర్ను ప్రేరేపించి రాజు దగ్గరికి పంపించి ఏం చేశాడు, రాజు దగ్గరికి పంపించేసి వారి యొద్ద నుంచి ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యూదులు చంపబడకుండా మరి ఎస్తేరును మొర్దెకాయ్ కలిసి ఒక గొప్ప ప్రణాళిక చేసి ఏ విధము చేత దేవుని సహాయం చేత దేవుని యొక్క జ్ఞానము చొప్పున వారు నడిపించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప కార్యం వారు చేశారు. అక్కడ చేసినందువలన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మొట్టమొదట ఇతడు ఆ యొక్క దేశంలో దేవుని నామాన్ని మహిమపరిచాడు, దేవుని నామాన్ని చూపిస్తున్నాడు. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటున్నారు తెలుసా, ఇతడు యూదుడు అండి నమస్కారం చేయడు, ఇతడు యూదుడు అండి ఏమాత్రం కూడా పొరపాటు చేయడు, ఇతడు యూదుడు అండి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంతేకాదు ఈ యొక్క హామాను భార్య కూడా ఒకసారి చెప్తూ ఉన్నది, ఏంటో తెలుసా చూద్దాం. ఎస్తేరు గ్రంథం 6:13 వచ్చిన చదువుకుంటాం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషునకు తన స్నేహితులకు అందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఏమంటున్నారు తెలుసా, ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నారు తెలుసా, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకాయ్ యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, నీకు జయము కలగదు, అందుచేత ఆవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. యూదుని గురించి భయపడుతున్నారు వాళ్ళు కూడా, అంటున్నారు ఇదిగో నువ్వు పోరాడేది, నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావు, వాయిని కానీ యూదుడైతే వాళ్ళ పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళ పక్షాన ఉన్న దేవుడు శక్తిమంతుడు, కాబట్టి నువ్వు ఎంత పోరాటం చేసినా నీ భూ సంబంధమైన బలముతోటి, నీ భూ సంబంధమైన అధికారంతో, నీ భూ సంబంధమైన పోరాట పటిమతో నువ్వు ఎంత గొప్పగా నువ్వు పోరాడినా సరే నీకు మాత్రం అపజయం ఖచ్చితం, తప్పక అపజయం పరిగెత్తుకుంటూ వస్తుంది, నీకు అతనిమే జయం కలగటం అనేది జరగదు అని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే యూదుడు అనే వ్యక్తికి ఎంత గొప్ప పేరుందో అక్కడ చూడండి, ఎంత బలముందో. కేవలం అతను గేట్ కీపర్ మాత్రమే, వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి గేట్ వేస్తూ తీస్తూ ఉండటమే అతని డ్యూటీ. కానీ అతని వెనుకున్న శక్తిని చూసి ఆ దేశపు మంత్రి యొక్క భార్య అంటుంది, అతని స్నేహితులు అంటున్నారు, అతడు కానీ యూదుడైతే యూదునుకున్న బలమేంటి, యూదునుకున్నటువంటి ఆ యొక్క తాకత్ ఏంటి అంటే
దేవుడే, వారి వెనుక గొప్ప దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారి బలము వారి యొక్క హోదాలో లేదు, వారి చేతుల్లో లేదు, వారి శరీరంలో లేదు, కానీ వారిలో ఉన్న దేవునిలో ఉన్నది. అందుకే బైబిల్ సెలవిస్తున్నది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడు బలవంతుడు అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లోకములో ఉన్న అందరికంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడు. అందుకే ఏమంటుంది, ఇదిగో నువ్వు ఎవరితో పోరాడుతున్నావు, అతడు యూదుడైతే మాత్రం నీకు జయం కలుగదు, అపజయమే. అందుకే జాగ్రత్త అని చెప్పేసి తన భార్య అతను హెచ్చరిస్తూ ఉన్నది. క్రైస్తల హల్లెలూయా. హామాను మొర్దకాయ్ కోసం ఒక ఉరికొయ నాటి చేసి పెట్టేసి ఉన్నాడు. అయితే అదే ఉరికొయ మీద అదే హామాను వేలాడాడు, మొర్దకాయ్ తప్పించబడ్డాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తర్వాత ఏమైందో తెలుసా చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8:2, రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దకాయ్కి ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజు కూడా మార్చలేటువంటి శాసనమును ప్రింట్ చేయగలిగేటువంటి శక్తి కలిగిన ఉంగరాన్ని ఇప్పుడు ఎవరు స్వతంత్రించుకున్నారు అంటే, హామాను అతని శత్రులందరూ చనిపోయిన తర్వాత ఎవరు స్వతంత్రించుకున్నారంటే, మొర్దకాయ్, యూదుడైనటువంటి మొర్దకాయ్ స్వతంత్రించుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ రాజముద్ర అయితే వారికి మరణ శాసనాన్ని విధించిందో అదే రాజముద్ర వారి చేతిలోకి వచ్చింది, తిరిగి మరలా మరణమును క్యాన్సిల్ చేసుకొని రాసుకోవడానికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు అతనికి అది ఇచ్చాడు. ఎంత నమ్మకం ఉంటే రాజముద్ర ఇస్తారు, ఎంత నమ్మకస్తులకి నమ్మకస్తులకైతే ఇస్తారు. ఒక గేట్ కీపర్కి ఇవ్వడం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అంటే రాజుగారు ఎంతగా నమ్ముచున్నాడు, రాజుగారు ఎంతగా ఆ కుటుంబాన్ని నమ్ముతున్నాడు చూడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతే కా, తర్వాత కాలంలో మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, తర్వాత కాలంలో మొర్దకాయ్ ఎంతగానో దీవించబడ్డాడు, మొర్దకాయ్ ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. చూద్దామా 8:15. అప్పుడు మొర్దకాయ్ ఉదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రములను బంగారపు పెద్ద కిరీటమును అవిస నారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజ సముఖము నుండి బయలుదేరిను. అందు నిమిత్తము సుషను పట్టణము ఆనందించి సంతోషముందెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తర్వాత ఏమయ్యాడు తెలుసా, ఆయన ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు, సలహాదారుడిగా మార్చబడ్డాడు. రాజుగారికి గేటు దగ్గర ఎక్కడో ఉండవలసిన ఆ వ్యక్తి సింహాసనం ప్రక్కకు వచ్చేసాడు, ప్రధానమంత్రి పదవిని అలంకరించాడు, గొప్ప రాజవస్త్రములు ధరించి పెద్ద రాజకిరీటం ధరించాడు. అంతేకాదు ప్రపంచమంతటికి, యూదా జాతికి అంతటికి సంతోషం కలిగించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ యొక్క దేశంలో ప్రతి ఒక్కరు దృష్టికి అతను ఎలా మార్చబడ్డాడంటే, సంతోష కారణంగా మార్చబడ్డాడు. దేవుడు ఇప్పుడు అతని పేరును మార్చాడు. నిన్నటి వరకు అతని పేరు గేట్ కీపర్, రే రారా, రే తీరా, తీసుకురారా, ఉండరా ఇక్కడ అని చెప్పేసి, అంతకంటే విలువే ఉండదు అక్కడ. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గజగజలాడిపోతున్నారు, అదే గేట్లోంచి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ గేటు దగ్గర తను లేడు, చూసుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు నేను ఇదే ప్లేస్లో నిలబడి ఉన్నానే, ఇక్కడే గేటు తీస్తూ ఉన్నానే, కానీ ఇప్పుడు నా స్థితిని ప్రభు ఇంతగా హెచ్చించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ రాజగుమ్మం ఎదుట గేట్ కీపర్గా ఉన్నాడో అదే రాజగుమ్మం ఎదుట, అదే రాజు యొక్క సింహాసనం ప్రక్కన అతడు గొప్ప అధికారిగా మార్చబడ్డాడు. మరి రాజవస్త్రాలు ధరించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, తెల్లని ధూమ్రవర్ణ వస్త్రములు ధరించుకొని, కిరీటం ధరించుకొని, బంగారు ఆభరణాలు ధరించుకొని, గొప్ప శక్తితో ప్రియదేవుని బిడ్డ బయలుదేరుతూ ఉన్నాడు, రథములతో బయలుదేరుతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి దేవుడు ఎంతగా హెచ్చించాడు. అందరూ అనుకుంటున్నారు, హే నిన్నటిదాకా ఇతడు గేటు దగ్గర ఉన్నాడు తెలుసా, నిన్నటిదాకా ఇక్కడ ఉన్నాడు తెలుసా, ఇంత గొప్పడు ఎలా కాగలిగాడు, ఇంత గొప్పడు ఎలా అయ్యాడు. అందరికి ఆశ్చర్యం, భూమి మీద ఉన్నటువంటి ఆ జనులందరికీ, ఆ 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే. ప్రతి ఒక్కరు విస్తుపోతున్నారు, ఎట్లా కాగలిగాడు మొర్దకాయ్ ఎంత గొప్పోడు. దేవుడిచ్చేటువంటి ఆ కృప వరం అది. నీ బలము నీ శక్తి కాదు, మన బలం ఎప్పుడు పనిచేయదు, మన యొక్క కుయుక్తులు ఎక్కడ పనిచేయవు. చూడండి, హామానుకు దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ అతను ఏం చేశాడు తెలుసా, తన కుయుక్తి చొప్పున తను ఏదో చేయాలనుకొని, ఇతరులకు హాని చేయాలనుకొని ఏం చేశాడు తెలుసా, ఉన్న అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మొర్దకాయ్ దేవునికి ఇష్టంగా నడిచి, దేవుని యొక్క ఆ ఒక్క చిన్న ఆజ్ఞలో అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నటువంటి మొర్దకాయ్ని అనేకమైనటువంటి వాటి మీద, 127 సంస్థానాల మీద అధికారిగా ప్రభు నియమించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీ దేవుడు అనేక జనుల మీద అధికారిగా చేస్తాడు, అనేక ఉన్నతమైనటువంటి కార్యాలు నీ ద్వారా ప్రభు చేపిస్తాడు. కనుక చిన్న విషయంలో నమ్మకంగా ఉండు. ఆ దీనిదే ఉందా, దీంట్లో కూడా ఉండాలా, దశంభాగమా దీంట్లో కూడా ఉండాలా, చిన్న మాడుకొని అబద్ధం ఆడుకొని ఎట్లా బ్రతుకుతారండి, చిన్న విషయాలు కూడా అండి. ఆదివారం కూడా సినిమా చూడుకుని ఎట్లండి, కనీసం పండగ రోజు కూడా మందు కొట్టుకొని ఎట్లండి, ఎట్లా బ్రతుకుతారండి. కష్టం అండి ఇట్లాంటి క్రైస్తవ్యం చేయడం అంటే.
ఇప్పుడే ఒక సహోదరి చెప్తా ఉంది, మా ఆయనకి క్రైస్తవులుగా ఉంటే ఎంత గొప్ప దేవుడు ఆయన తెలుసు, కానీ క్రైస్తవుడిని అయితే నేను తాగాల్సిన ముందు మానేయాల్సి వస్తుందేమో. అందుకని సిస్టర్ ఆయన రాడు చర్చికి, సిగరెట్లు తాగకుండా ఆపేయాల్సి వస్తుందేమో అని సిస్టర్ చర్చికి రావడం లేదు, నన్ను కూడా రానివ్వడం లేదు. ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు ఏం చేస్తున్నా తెలుసా, ఈ లోకంలో ఉన్నటువంటి క్షణికమైన ఆనందాలను బట్టి ఆ దేవుని యొక్క ఖ్యాతిని పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప శ్రేష్టమైన పేరును పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే మొరదక చిన్న విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు, చిన్న విషయంలో నమ్మకస్తుడుగా ఉండి దేవుని యొక్క మాటను పాటించాడు. అందుకే అతడు గొప్ప వాటి మీద ఉన్నతమైన వాటి మీద అధికారిగా నియమించబడ్డాడు. సహోదరుడా, ఈరోజు దేవుడు నీ ఎదుట కూడా చిన్న చిన్న వాటిని ఉంచాడు. వాటిని నువ్వు మరి దేవునికి ఇష్టంగా నడుస్తున్నావా? దేవునికి ఇష్టమైన పరిస్థితులు నడుస్తున్నావా? ఒకవేళ నడుస్తూ ఉంటే నీ యొక్క ఖ్యాతి ఆరంభమైంది. నీ ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఖ్యాతి పరిచేవాడిగా ఉంటావో, యూదుడంటే యూదుడు వెనుకున్న దేవుడు, గొప్ప దేవుడిని ఎప్పుడైతే రుజువుపరిచేవాడిగా నువ్వు ఉంటావో, నిశ్చయంగా నీ యొక్క ఖ్యాతి, నీకు మంచి పేరు అక్కడే ప్రారంభమైంది, నీ యొక్క ఉన్నతమైన స్థితి అక్కడే ఆరంభమైంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకా మన మొర్దకాయ గురించి చదువుకుంటే, ఎస్తేరు గ్రంథం 10:3, యూదుడైన మొర్దకాయ్ రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇష్టుడిగా ఉన్నాడు తన ప్రజలందరి దృష్టికి, ప్రధానమంత్రి అయ్యాడు, సలహాదారుడయ్యాడు, రాజు యొక్క రాజముద్రను కలిగిన వాడయ్యాడు. ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నాయి ప్రజలందరి దృష్టికి. ఇతడు ఇప్పుడు ఇష్టుడిగా, ఘనుడిగా, సంతోషం ఇచ్చేవాడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గేట్ కీపర్గా ఎక్కడో పడి ఉన్నటువంటి పనికిరాని మొర్దకాయని దేవుడు ఆశీర్వదించాడు. చిన్న విషయంలో నమ్మకస్తుగా ఉన్న వారిని గొప్ప వాటి మీద అధికారిగా చేస్తానని చెప్పిన ఆ దేవుని మాట మొర్దకాయ జీవితంలో నెరవేర్చబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి, ఈరోజు నీవు ఏ విషయంలో నమ్మకంగా లేవో, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేవో, పరిశుద్ధత విషయంలో నమ్మకంగా లేవో, నీ భార్యకు నీ భర్తకు నమ్మకంగా ఉండే విషయంలో నీవు నమ్మకంగా ఉన్నావో లేవో, ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. సో ఈరోజు నేను నువ్వు సరిచేసుకోగలిగితే పరలోకపు ద్వారాలు నీకోసం తెరవబడుతున్నాయి. తెలియకుండానే ఆశీర్వాదం నీ జీవితం దగ్గర రాబోతూ ఉన్నది, లేకపోతే తెలియకుండానే నీకున్న ఎగిరిపోబోతూ ఉన్నది. కనుక ఈరోజున నీ యొక్క జీవితంలో మంచి పేరును, ఖ్యాతి నువ్వు పొందుకోవాలంటే, ఇప్పటికీ చూడండి మొర్దకాయ పేరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కారణం ఏంటో తెలుసా? అతను నడిచిన మంచి నడక, అతడు తన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా ఆ దేవుని మాటను, ఆ దేవుడు చెప్పిన మాటను వినాలని, లోకముతో కలిసిపోకుండా, లోకముతో మమేకము కాకుండా. నిజంగా హామాను మాట వింటే ఎన్ని బహుమానాలు వచ్చాయో, ఒక్కసారి సాష్టంగా నమస్కారం చేస్తే అతడు మెచ్చి ఎన్నిచ్చేవాడో కదా, ఎందుకంటే మంత్రి కదా, ఎన్నైనా ఇస్తాడు, ఏం కావాలన్నా ఇస్తాడు, అవసరమైతే ఇంటికి తీసుకెళ్లి మంచి రోజు విందు చేపిస్తాడు. కానీ లోకం ఇచ్చేటువంటి బహుమానుల కోసం మొర్దకాయ ఆశించక, మంత్రి ఇచ్చేటువంటి బహుమానుల కోసం ఆశ పెట్టుకోక, తన దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూశాడు. తన తండ్రి తల వంచవద్దన్నాడు ఎక్కడ, అందుకే వంచలేదు. అందుకే దేవుడు తన తలను పైకెత్తాడు, మొర్దకాయ తలను ఎవ్వరూ దించలేనంతగా పైకెత్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవ్వరు దించలేనంతగా దేవుడు మొర్దకాయ తలను పైకెత్తి అతన్ని ఆశీర్వదించాడు. అది దేవుళ్ళ గొప్ప ఆశీర్వాదం. మనుషులు ఇచ్చేది కొంచెమే, వాళ్ళు గుప్పిలు విప్పితే కొద్ది రోజులు మనం తృప్తి పడతాం, కానీ దేవుడు ఆ కాసవ తూములను విప్పుతాడు. దాని ద్వారా మనం లైఫ్ లాంగ్, అంతేకాదు తరతరములు ఆశీర్వాదకరంగా మార్చబడతాం, దీవెనకరంగా మార్చబడతాం. ఖచ్చితంగా అటువంటి గొప్ప దీవెన మన జీవితం దిగి రాబోతున్నది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎక్కడ చెదరగొట్టబడ్డారో, ఎక్కడ బంధించబడ్డారో, ఇక్కడ మొర్దకాయ బంధించబడ్డాడు, బంధకాల నుంచి తీసుకొని రాబడ్డాడు. అయితే ఇప్పుడు స్వేచ్ఛగా విహంగమయ్యాడు, అనేక మంది ప్రజలను విడిపించేవాడు అయ్యాడు, అనేక మంది బంధకాలు ఉన్న వారికి విడుదలనిచ్చేటువంటి గొప్పవాడయ్యాడు. అతన్ని బట్టి ఆ యొక్క యూదజాతి అంతా సంతోషిస్తూ ఉన్నది, ఒక్క మొర్దకాయని బట్టి. సహోదరుడా, నీ ఒక్కడిని బట్టి నీ జాతి, నీ ఒక్కడిని బట్టి నీ కుటుంబం, నీ ఒక్కడిని బట్టి నీ యొక్క ప్రజలందరూ, నీ ఆఫీస్, నీ కాలేజ్ అన్నీ కూడా సంతోషకరంగా మార్చబడబోతూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో అందుకే నీ ఒక్కడు నమ్మకస్తుడిగా ఉండు, సహోదరుని ఒక్కదని నమ్మకస్తుడిగా ఉండు. చాలామంది అంటారు, అందరూ అటు పోతున్నారు, నేను ఒక్కదాని నుండి ఏం ప్రయోజనం సిస్టర్, మా ఇంట్లో అందరు ఇష్టానుసారం తిరుగుతారు, బూతులు తిట్టుకుంటూ ఉంటారు, సినిమాలు వస్తారు, నేను ఒక్కదాని ఉంటే వాళ్ళు ఏం ప్రయోజనం సిస్టర్, నేను కూడా కలిసిపోతున్నాను వాళ్ళల్లో. నో, ఇంట్లో ఒక్క దీపమైన వెలగాలి, ఖచ్చితంగా ఒక్క దీపం వెలిగిన చాలు ఇల్లంతా వెలిగిపోద్ది. అందుకే ఆ ఒక్క దీపాన్ని నువ్వే సహోదరుడా,
ఆ ఒక్క దీపం నువ్వే సహోదరి. అందుకే నువ్వు వెలిగించు, ఆత్మీయ దీపాన్నిలో వెలిగించు, ఆత్మ వరాలను నువ్వు వెలిగించు. అప్పుడు నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతుంది. మొరదకైన ఆశ్రదించిన దేవుడు, అదే దేవుడు ఈరోజు నిన్ను ఆశ్రదించబోతున్నాడు. లెక్క పెట్టలేని దీవెన, ప్రపంచం అందరి దృష్టికి ఎలా ఘనత పొందిన వాడై ఇష్టుడయ్యాడో అదే రీతిగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. అందుకే లోకమిచ్చే బహుమానాన్ని చూడక, లోకమిచ్చేటువంటి సంతోషాన్ని చూడక, ఆ క్షణికమైన ఆనందాల వైపు వరిగెత్తక. ఈరోజు కష్టమైన నష్టమైన యథార్థతతో నమ్మకంతో బ్రతకడం నేర్చుకో. నీ దేవుడు నిన్ను ఒకరోజు నీ నమ్మకత్వాన్ని గుర్తుపట్టి నీకు ఘనతను ఖ్యాతిని అనుగ్రహించి మంచి పేరు అనుగ్రహించి అనేకుల ముందు ఘనపరుస్తాడు. అనేకమందికి శాశ్వతమైన కీర్తిని నీ ద్వారా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం అటువంటి కృపప్రభు మనకు అనుగ్రహించినట్లుగా. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మొర్దకై చిన్న విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు, అందుకే ప్రభువా అతన్ని అనేకమైన వాటి మీద మీరు అధికారిగా చేశారు. ప్రభా, మేము చిన్న చిన్న విషయాల్లో ఓడిపోతున్నాం, అనేక సార్లు గొప్ప వాటిని పోగొట్టుకుంటున్నాం. ఈ చిన్నదేగా అని చెప్పి అనేక సార్లు గొప్పదాన్ని పోగొట్టుకుంటున్నాం. తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా. గొప్ప వాటిని, గొప్ప సౌదాలను తెరిచే తాళం చిన్నదే అయితే ప్రభు ఆ చిన్నదాన్ని లేక తాళం పోగొట్టుకుంటే మేము ఏ గొప్ప వాటిని పొందుకోలేము. అలాగే ప్రభు మా జీవితంలో నమ్మకత్వాన్ని తాళపు చెవిని పోగొట్టుకోకుండా, యథార్థత అనే తాళపు చెవిని పోగొట్టుకోకుండా తండ్రి కాపాడుకునే కృపను మాకు దయచేయండి. ఎంతమంది ప్రజల యొక్క వాక్యాన్ని విన్నారు, యేసు క్రీస్తు నామములో వారి హృదయం తెరవబడును గాక, వారికున్న ప్రతి భ్రష్టత మనసును తొలగించబడును గాక, వారు ఈ రోజు నుంచి ప్రభు ఒక ఉన్నతమైన వారికి మార్చబడుదురు గాక. మీరు అద్భుతం జరిగించమని, ఆశ్చర్యకారం జరిగించమని, శక్తి గల కార్యములు జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మన అత్యధిక దీవించి ఆశ్రవదించి ప్రజలందరి దృష్టిలో మీరు ఖ్యాతి చేతను, మంచి పేరు చేతను పిలువబడి ఆశ్రవదించబడినట్లు చేయునుగాక. మీ జీవితాలను ప్రభు మలచునుగాక. ఆమేన్. సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631 99 8971 8290. Our address: Sister Prasanna, Prayer Tower, KH Wada, Navapet, Nellur, Andhra Pradesh, India. Our phone numbers: 9247807631 99 8971 8290.